ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు చెందిన 3 బ్రాంచ్లు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలన్న పోలీసు నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. చీరాల, విశాఖ, సీతంపేట బ్రాంచ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలంటూ మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసు నోటీసులను మేనేజర్లు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పోలీసుల నోటీసులను సస్పెండ్ చేసింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు చెందిన 3 బ్రాంచ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలన్న పోలీసు నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. చీరాల, విశాఖ, సీతంపేట బ్రాంచ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలంటూ మార్గదర్శి బ్యాంక్ మేనేజర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసు నోటీసులను మేనేజర్లు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పోలీసుల నోటీసులను సస్పెండ్ చేసింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు చెందిన 3 బ్రాంచ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలన్న పోలీసు నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మార్గదర్శి విషయంలో ఏపీ సిఐడి వ్యవహరిస్తున్న తీరు మీద మార్గదర్శి హైకోర్టుకి వెళ్ళదంటో చుక్కెదురు అనేది ఇదే కాదు, ఇంతకుముందు కూడా చాలా సంఘటనలు హైకోర్టు చాలా వారించింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాదు, తెలంగాణ హైకోర్టు కూడా చాలా వారించింది. మీరు బలవంతపు చర్యలు వద్దు, వాళ్ళ మీద బలవంతపు చర్యలు తీసుకోవద్దు, తర్వాత ఒక ఆడిటర్ని ప్రత్యేకంగా ఆడిటర్ని మీద అలాంటి చర్యలు వద్దు, అలాంటి ఆడిటర్ని మొత్తం మార్గదర్శి వ్యవహారాల మీద మొత్తం మీద విచారించే లేకపోతే స్టడీ చేసే లేకపోతే ఫైనాన్స్ అకౌంట్ సరి చేసే అధికారం వాళ్ళకి లేదు అంటూ చాలా వరకు కొట్టివేశారు. మీకు తెలుసు గత నవంబర్ నుంచి మార్గదర్శిలో 37 బ్రాంచ్ల్లో ఏదో జరిగిపోతుంది, ఎంతవరకు జరుగుతుందని రకరకాలుగా వేధించి ఈవెన్ చైర్మన్ గారిని, రామోజీరావు గారిని సిఐడి ఇక్కడ విచారించడం, శైలజాగరణ గారిని విచారించడం, అన్నీ జరిగినా దాన్ని దఫాదఫాలుగా వాదించు 1,135 కోట్ల రూపాయల వాల్యూ మేరకి ఆయన ఆస్తుల తనఖాని అంటే మోటగేజీ కూడా దానికి ఎసెట్స్ వాటికి సంబంధించి కూడా ఒక ఆర్డర్లు ఇవ్వడం, ఈ అన్నిటి మీద కూడా కోర్టుకు వెళ్తే కోర్టు ఇప్పటి వరకు కూడా మార్గదర్శికి అనుగుణంగానే ఉపశమనం కల్పిస్తూ వస్తుంది. ఇప్పుడు తాజాగా ఏంటంటే 3 బ్రాంచ్ల అకౌంట్లను సీజ్ చేస్తారని చెప్తే దాని మీద హైకోర్టుకు వెళ్తే మీరు అలాంటి సీజ్ చేసే అధికారం లేదంటూ ఏపీ సిఐడిని ఆ రకంగా హైకోర్టు వారించింది. ఇదే కాదు, నిన్న అంటే ఒకరోజు ముందు నిన్న కూడా ఏంటంటే ఏదైతే ఇంకా మార్గదర్శులు ఎప్పుడో పాత కేసు 1962లో జరిగిన అంశానికి సంబంధించి యూరి రెడ్డి గారు అని చెప్పి ఆయన ఒక పిటిషన్ ఆయన దాఖలు చేసినట్టుగా దాని మీద సిఐడి ఒక కేసు నమోదు చేసింది. ఆ కేసు సారాంశం ఏంటంటే సో ఎప్పుడో మార్గదర్శిని ప్రారంభి 1962లో రామోజీరావు గారు మార్గదర్శి ప్రారంభించినప్పుడు ఆ జగన్నాథ్ రెడ్డి గారు అంటే యూరి రెడ్డి గారు తండ్రి గారు జగన్నాథ్ రెడ్డి గారు ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. సో ఆ రకంగా ఆయనకి 288 షేర్లు వచ్చాయి. ఆ షేర్లని 2016లో బలవంతంగా ఈయన మళ్ళీ బదిలీ చేపించుకున్నారు. ఆ రకంగా రామోజీరావు గారు లేకపోతే వాళ్ళు గన్ పాయింట్లో బెదిరించి తుపాకీతో బెదిరించి మమ్మల్ని ఈ రకంగా చేసుకున్నారని చెప్తే దాని మీద రామోజీరావు గారును శైలజా కిరణ్ గారు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో క్వాష్ పిటిషన్ దాఖలు అంటే ఆ కేసును కొట్టేయాలని చెప్పి ఇమ్మీడియట్గా కోర్టుకి వెళ్తే కోర్టు నేను స్పష్టంగా ఒక అంశం చెప్పింది, ఎవరైతే యూరి రెడ్డి గారు ఉన్నారో ఆ యూరి రెడ్డి గారే ఎప్పుడు 2016లో 39,74,000 రూపాయలు తీసుకున్నారు ఆయన. సో ఆ రకంగా డివిడెండ్ కింద దాని కింద అమౌంట్ని ఆయన ఆల్రెడీ తీసుకొని చెక్ ఇన్స్టాంట్గా ఆయన క్యాష్ చేసుకున్నట్టుగా ఆ ఫిర్యాదులోనే ఉంది.
తర్వాత 288,000కి సంబంధించి ఒక చెక్ అనేది ఇచ్చారు. ఆ చెక్ మనకి ఆయన క్యాష్ చేసుకోలేదు. ఎందుకంటే ఆ షేర్లు బదలాయింపు అనేది జరిగినప్పుడు సంతకాలు పెట్టినప్పుడు సో తర్వాత ఆయన ఆలోచనలో డిఫరెంట్గా వచ్చింది. మనకి ఇదేదో బంగారు బాతలా కనబడుతుంది, 39,74,000 వచ్చాయి, మనం ఇప్పుడు 62,05,000 పెడితే అని చెప్పి సో ఇంకా నాకు అమౌంట్ వస్తుందని చెప్పని మొత్తానికి ఆయన సైలెంట్గా ఆ 288,000 చెక్ క్యాష్ చేసుకోలేదు. సో దాని మీద వీళ్ళు పెట్టిన సంతకాలు ఇవన్నీ కూడా తెలిసి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి వెళ్ళి 2017లోనే చర్చలు జరిగినాయి. వాటికి సంబంధించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కూడా ఈ షేర్లు బదిలీ అది జరిగిపోయింది. సో 7 ఏళ్ళు ఊరుకున్న తర్వాత ఇప్పుడు సిఐడి మరి ప్రోత్సహించిందా, సిఐడి దగ్గరికి ఆయన వెళ్ళారా, ఆయన దగ్గర సిఐడి వచ్చిందా, కానీ మొత్తానికి సిఐడికి వెళ్ళి ఒక కేసు అనేది పెట్టి ఈ రకంగా నన్ను గన్ పాయింట్లో బెదిరించి ఆ రకంగా చేసుకున్నారు, నాకు ఇంకా 159,00,000 వస్తాయి నాకు అని చెప్పని సిఐడి కేసులో పెట్టారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఇప్పుడు సంబంధిత ఏదైనా ఇలాంటిది షేర్లకు సంబంధించి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉంటుందంట, తర్వాత ఎన్సిఎల్టీ ఉంటుందంట, తర్వాత ఆయన ఉండేది హైదరాబాద్లో, సో మార్గదర్శి హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో, సో హైదరాబాద్లో పరిధి అనేది ఆయనకు తెలిసి ఇంటెన్షన్గా తెలిసి కానీ ఏపీ సిఐడికి వెళ్ళా ఆయన వెళ్ళాడో మరి వాళ్లే వచ్చి ఈయనతోటి సిఐడి కేసు పెట్టాలి ఆయన నోయిడాలో ఉంటున్నట్టుగా చెప్పి ఒక కేసు పెట్టిస్తే దాని మీదనే నేను కోర్టు దృష్టికి తీసుకెళ్తే అసలు పరిధి కూడా వీళ్ళు సిఐడికి రాదు అన్న దానికి ఆయన ఇచ్చిన దాంట్లోనే ఏదైతే యురిరెడ్డి గారే ఇచ్చారు 39,74,000 క్యాష్ చేసుకున్నట్టు, తర్వాత ఇది 288,000 మటు చెక్ చేసుకున్నట్టుగా ఆయనగా ఇచ్చిన దాంట్లో ఆయన్ని పరిశీలించిన మీదకి కోర్టు నేను స్పష్టంగా చెప్పింది 8 వారాల వరకు కూడా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ అదే మార్గదర్శి కేసులో స్పష్టంగా నిన్న కూడా చెప్పింది. ఇవాళ మళ్ళీ ఇంకొక మరి అక్షింతలు అనాలా లేకపోతే ఇంకొక మరి ఏపీసీఐడిని ఆ రకంగా వారించారా, వాళ్ళకి ఇక అసలు వేరే కేసులు ఏం లేనట్టు, ఓన్లీ మార్గదర్శి లేదంటే చంద్రబాబు నాయుడు లేదంటే తెలుగుదేశం నారాయణ గారు లేకపోతే ఇంకెవడన్నా తెలుగుదేశం ప్రతిపక్షం ఎక్కడక్కడ ఇక మిగతా వాళ్ళది ఎవరు కూడా కేసులు కనపడటం ఒక కేసుకు ఒక కేసు ఎక్కడెక్కడ కూడా లింక్ పెట్టి 62 నాటి కేసును ఇప్పుడు లింక్ పెట్టి తీసి చేశారు. ఇవన్నీ చూడాలి మనీషా. థ్యాంక్ యూ సురేష్ గారు.